నిర్మల్ జిల్లా పెంబి మండల పరిధిలోని ఎంగ్లాపూర్ ఓ గిరిజన కుగ్రామం సుమారు 500 జనాభా కలిగి ఉంది. వీరంతా వర్షంపై ఆధారపడి పోడు వ్యవసాయం చేస్తూ అడవి తల్లి ఒడిలో కాలం వెల్లదీస్తున్నారు. అయితే ఈ గ్రామం వాగు ఒడ్డున ఉండడంతో వర్షాకాలంలో వీరికి బాహ్య ప్రపంచంలో 2 నెలలు సంబంధాలు ఉండేవి కాదు. దీంతో ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వాగు పొంగితే గిరిజనుల కష్టాలు అంతా ఇంతా కాదు. అనారోగ్య సమస్యలు వస్తే ఇక్కడ మనుషుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాలే. పుట్టినొప్పులతో బాధపడుతూ వైద్యం అందక తనువు చాలించిన సందర్భాలు ఉన్నాయి. వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు ఇచ్చిన వినతి పత్రాలకు అధికారుల ప్రజాప్రతినిధుల మనసు కరగలేదు. కరెంటు, విద్యా, వైద్యం లాంటి కనీస సదుపాయాల కల్పనలో పాలకులు పూర్తి విఫలమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ప్రకృతి ఓడిలో అడవి తల్లి నీడలో జీవత్సవాలుగా బ్రతికిడుస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మాణం జరిపి మౌలిక వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం దత్తత తీసుకుని ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ఒక రెండు మాకు బిర్జు కట్టాల, మాకు పిల్లలు కడుపుతోనుంటే వాళ్ళకు బాగా కష్టాలు అవుతున్నాయి. కడుపులో పిల్ల చచ్చిపోయి అదొక కష్టాలు ఎగుతున్నాము. మాకు రోడ్డుకు సాంచన కావాలా, మాకు కరెంటు కావాలా, మాకు ఇవన్నీ సప్లై చేయాలా సారు. మాకు ఊళ్ళే సిసి రోడ్డు కావాలా, మాకు కరెంట్ అయితే కంపల్సరీ కావాలా సార్. కరెంటు కావాలా, మోటార్లు కావాలా, రోడ్డు మాత్రం అయితే ముందు కావాలా సార్. మాకు గర్భవతితో ఉన్న వాళ్ళందరూ మాత్రం ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు సార్ మా ఊళ్ళో. మాకు అట్లాంటి ఇబ్బందులు రావద్దు సార్. మాకు మెయిన్ ప్రాబ్లం అంటే రోడ్ సౌకర్యం లేదు. మేమేమన్నా పంటలు పండించడానికి కావాల్సింది ఫస్ట్ రవాణా సౌకర్యం. ఈ రవాణా సౌకర్యం లేక మా పంటలన్నీ దళాలతో మోసపోతున్నాం. ప్రజలంటే ఇక్కడ ట్రైబల్ ఏరియా, అందుకోసమే మాకు ముఖ్యంగా కావాల్సింది. వర్షాకాలం అయితే మా ఇబ్బంది. ఈ దొత్తి బాగు చేయబట్టి మాకు ఆ వారం రోజులు వస్తుంది. అది వచ్చినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళేది ఉంటే అవి దిగదాకా బాగు కనెక్ట్ అయ్యే వరకు మేము ఇక్కడ ఉన్నారు. అటు కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకోసం మాకు ముఖ్యంగా కావాల్సింది ఏమనంటే ఈ వాగుకు ఒకటి బ్రిడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ బ్రిడ్జ్ తర్వాత మాకున్న ఇంత అన్నీ ఇక్కడ రెవెన్యూ భూమిలో ఉన్నాయి, అన్నీ పట్టేలాన్లే. కాబట్టి మాకు ఒక 3-phase కరెంట్ శాంక్షన్ చేసి అందరు కొంచెం వాళ్ళకు రైతులకు
చుట్టుపక్కలనేమో మొత్తం 3 ఫేజ్ కరెంట్ ఉంది, అందరికీ రైతులు సబ్సిడీ 24 గంటల కరెంట్ అంటారు. మాది కూడా రెవెన్యూ భూములు, ఇక్కడ అన్ని రెవెన్యూ ల్యాండ్లు లేవు, కంపల్సరీ మాకు 3 ఫేజ్ కరెంట్ శాంక్షన్ చేసి మా రైతులను ఆదుకోవాలని కోరుకున్నాం ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే మేడంకు, రేఖ మేడంకు, వీళ్ళందరికీ విజ్ఞప్తి. కాల్వాట్లు కానీ, మోరీలు కానీ, మన కంబాలు లేవు.